తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుంది పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఎనిమిది సీట్లు కేటాయించడానికి బీజేపీ అంగీకరించినట్లు సమాచారం కలిసి పోటీ చేస్తామని ఈ రెండు పార్టీల నాయకులు ఇప్పటికే ప్రకటించారు ఇందులో భాగంగా జనసేనకు ఖమ్మం కొత్తగూడెం వైరా అశ్వరావుపేట నాగర్కర్నూల్ కూకట్పల్లి తాండూరు కోదాడ సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ నిన్న రాత్రి సమావేశమయ్యారు హైదరాబాద్ లో పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు ఈ నెల ఏడున ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మ గౌరవ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారని దీనికి హాజరు కావాలంటూ ఆహ్వానించారు భాగస్వామిగా తెలంగాణలో కలిసి జనసేన బీజేపీతో కలిసి పోటీ చేయడానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి గత కొద్ది రోజులుగా దాంట్లో మేము ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేద్దాం అనుకున్న దగ్గర నుంచి అది ఎట్లా చేయాలి ఏం చేయాలి వాటి మీద కొంచెం సీట్ల విషయంలో చర్చలు జరిగింది కొంత కొలిక్కి వచ్చిన చర్చలు ఒకటి రెండు సీట్లు తప్ప మిగతా సీట్లు ఒక ఒప్పందానికి వచ్చాం కోఆర్డినేట్ చేసి జాతీయ స్థాయి నాయకత్వంతో కూడా వారు కూర్చొని మాట్లాడి కిషన్ రెడ్డి గారితో లక్ష్మణ్ గారితో ఈ కోఆర్డినేట్ చేసిన మనస్ఫూర్తిగా మనోహర్ గారికి ధన్యవాదాలు తెలంగాణలో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామి పార్టీగా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా జనసేన ఎన్డీఏలో భాగస్వామి పార్టీగా ఉన్నది తెలంగాణలో కూడా గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కానీ ఇటీవల జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ జనసేన పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేయడం జరిగింది ఎన్నికలు మరింత కీలకమైన